రాష్ట్రంలో నెలకొన్న పోడు భూముల వివాదాన్ని పరిష్కరించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు వెలిసాయని, వాటి ద్వారా క్రైమ్ రేట్ పెరుగుతోందన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు పెంచాలన్నారు ఎమ్మెల్యే రఘునందన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ధరణి వల్ల గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు అనేక చోట్ల అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి అప్పటికప్పుడు పాస్బుక్లు అందడం వల్ల కొంతమంది సంతోషపడుతున్నా, ఇంకా ధరణి వల్ల గ్రౌండ్ లెవెల్ లోపల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని మీ ద్వారా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అధ్యక్ష, నేను పూర్వం మెదక్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను. అధ్యక్ష, గతంలో ఈ దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మా మెదక్ జిల్లాలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద కార్యక్రమం పెట్టి భూమి లేని పేదలందరికీ కూడా భూముల పంపిణీ కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి పట్టాలు ఇచ్చినారు. అధ్యక్ష, సాక్షాత్తు దేశ ప్రధాని పట్టాలు ఇచ్చిపోయినటువంటి ఆ భూములలో ఈ రోజు వరకు రైతులకి పాస్బుక్లు కానీ ధరణిలో వారి పేర్లు రిఫ్లెక్ట్ కావడం కానీ అట్లాంటిది ఏం జరగట్లేదు. అధ్యక్ష, దుబ్బాక మండలం ఆకారం గ్రామ పంచాయతీ పరిధిలో ఆ రోజు పట్టాలు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఇప్పటి వరకు ఫిజికల్ గా పొజిషన్ రాక, ఒకటి కొత్త పాస్బుక్లు రాక, ధరణిలో పేర్లు రిఫ్లెక్ట్ కాక ఇబ్బంది కలుగుతా ఉంది. అధ్యక్ష, అదేవిధంగా శిలాజీనగర్ తాండా అనేటువంటి ఇంకొక తాండాకు సంబంధించి ఇదే రకమైనటువంటి అవస్థ వస్తూ ఉంది. అధ్యక్ష, కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తున్నప్పుడు దయించి మిత్రులు వినాల్సిందిగా విజ్ఞప్తి. దిస్ ఇస్ నాట్ ఏ క్రిటిసిజం ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇకపోతే పోతారెడ్డిపేటలో అధ్యక్ష మన్మోహన్ సింగ్ గారి కంటే ముందిచ్చినటువంటి పట్టాలకు కూడా 20 మంది రైతులు ఈ రోజు దాకా 48 సార్లు ప్రజావానికి వెళ్ళినప్పటికీ కూడా ఈ రోజు దాకా వారి కొత్త పాస్బుక్లు రాలేదు. అధ్యక్ష, దయించి తమరి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాదలుచుకున్నాను. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష ఒక పెద్ద గ్రామం